కీలకమైనటువంటి అంశం. మీరు మంత్రి అవ్వగానే మొట్టమొదట్లో మీకు వచ్చినటువంటి ఆరోపణ, మీ సొంత నియోజకవర్గంలో దళితులని రానియకుండా గోడలు రోడ్ల మీద కట్టించారు, ఆ కట్టినటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం జాతకలేదు, సొంత పార్టీ వాళ్ళు కాబట్టి అన్నటువంటిది ఆనాడు చేసినటువంటి ఆరోపణ. చివరికి మానవ హక్కుల కమిషన్ల దాకా వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ సమస్యని త్వరలో పరిష్కరిస్తానని అప్పట్లో మీరు హామీ ఇచ్చారు, అది పరిష్కారం అయ్యిందా, గోడ అట్లాగే ఉందా? మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా వచ్చారండి, దాన్ని పరిశీలించారు. వాస్తవానికి అది ఏ స్థలాన్ని ఆక్రమించి అడ్డంగా రోడ్డుకి కట్టిన గోడ కాదండి, అది ఎప్పుడో ప్రభుత్వానికి గ్రామకంఠం ఏదైతే ఉందో దాన్ని మూడు కులాల వరకు అప్పుడు కేటాయించడం జరిగింది. ఒక 5 సెంట్లు రామాలయం కట్టారు వాళ్ళు, దాని చుట్టూ ప్రహరీ నిర్మించుకోవడం జరిగింది. ముస్లింలకు కేటాయించినటువంటి 5 సెంట్ల భూమి వాళ్ళు కబ్రిస్తాన్గా వాడుకుంటున్నారు, దాని చుట్టూ వాళ్ళు ప్రహరీ కట్టుకున్నారు. అలాగే క్రిస్టియన్స్కి కేటాయించినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు చర్చి కట్టుకున్నారు, కానీ వాళ్ళకి నిధులు లేకపోవడం వలన అప్పుడు గోడ నిర్మించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు దానికి వాళ్ళకి కేటాయించినటువంటి స్థలంలో వాళ్ళు గోడ నిర్మించుకోకపోతే దాన్ని ఏదో తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మరి మానవ హక్కుల సంఘం వాళ్ళు కూడా వెళ్ళారు, పరిశీలించారు, వాస్తవాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే, మీ వాళ్ళు రోడ్డుకి ఇస్తాము, అటువైపు కాలనీకి వెళ్ళడానికి కూడా వాళ్ళ ప్రైవేట్ భూమి ఏదైతే ఉందో కొంత ఇస్తే రోడ్డు వేసుకుంటాం అంటున్నారు. దానికి ఒప్పుకోకుండా దీనికి ఇది మాత్రము ఒక ఏదో అక్కడ నేరం జరిగిపోయినట్టుగా చూపించే ప్రయత్నం జరిగింది. అమరావతి రైతులని పోలీసులతో అణచివేయడానికి కుట్ర పన్నుతున్నారా? అసలు ఎక్కడా కూడా అణచివేతలేదండి. వాళ్ళు ఎవరైతే నిరసన తెలియజేసుకుంటున్నారో ఇప్పటికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు, 144 సెక్షన్ ఉన్న చోట వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. తప్పితే వాళ్ళు ఆ ఉద్యమాల్ని నీరుగార్చాలనో లేకుంటే ఒక న్యాయస్థానం పదే పదే పోలీస్ యాక్షన్స్ని ప్రశ్నిస్తూ వచ్చింది. ఒకటి రాజధాని రైతులకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, మహిళలకు సంబంధించి కేసులు కావచ్చు, జర్నలిస్టుల మీద కేసులు కావచ్చు, ఈవెన్ వైజాగ్లో చంద్రబాబు గారి నిర్బంధం కావచ్చు. ఇట్లాంటి ఒక ప్రభుత్వం అంటే మీ ప్రభుత్వానికి ప్రాసిక్యూషన్ ఫెయిల్యూరా, లేకపోతే మీరు చేస్తున్నటువంటి తప్పుల వల్ల ఇక్కడ కోర్టు ముందు దోషులుగా నిలబడుతున్నారా? నేను అదే అండి, పోలీసుల మీద దాడి చేస్తున్నారండి వాళ్ళు, వెళ్ళి ఏమి చేయట్లేదు. మహిళల్ని అడ్డుపెట్టుకొని పోలీసుల మీద కూడా దాడి జరుగుతూ ఉందంటే ఆలోచించండి. మొన్న ఇప్పుడు అక్కడ తిరిగే ప్రజాప్రతినిధులు కూడా భయపడేటువంటి పరిస్థితికి వచ్చింది. కారు అద్దాలు పగలగొట్టడం, వాళ్ళ గన్మెన్ల్ని కొట్టడము, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము. మరి మొన్న అసెంబ్లీ జరిగేటప్పుడు స్వయంగా పార్లమెంటు సభ్యుడే మహిళల్ని తీసుకొని వచ్చి అక్కడ అడ్డగించుకోవాలనుకోవడం, అక్కడ పోలీసుల మీద దాడి చేయడం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడా కూడా పోలీసులు వాళ్ళని వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కానీ ఏమీ లేదండి. మొన్న కూడా చూసాము, మన డ్రోన్ ఎత్తుకుపోయారు, ఆ మీద మహిళల్ని చిత్రీకరిస్తున్నారు స్నానాలు చేసేటప్పుడు అని చెప్పారు. మొత్తం ఆ క్లిప్పింగ్ అంతా ఏది అయితే అక్కడ రికార్డ్ చేయబడిందో మొత్తం అందరూ చూశారు. ఎక్కడా కానీ మహిళల మీద కానీ అక్కడ ఏదైతే అక్కడ ఉద్యమం జరుగుతుందో అక్కడ తీశారు తప్పితే ఎక్కడ మహిళల్ని చిత్రీకరించినటువంటి సంఘటనలు లేవండి. అంటే తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి తీసుకుంటే న్యాయస్థానాల దగ్గర మీరు ఆ వాదనని సక్రమంగా ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు పోలీసులే దోషులుగా నిలబడుతున్నారు? అంటే ప్రాసిక్యూషన్ సరిగ్గా ఉందా లేదా? న్యాయస్థానాలు వాళ్ళు ప్రాసిక్యూషన్ ఇంకా ప్రాపర్గా జరిగించాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. వాటి అన్నిటి మీద కూడా విచారణ జరిపిస్తూ ఉన్నాము. ఏవైతే సంఘటనలు జరిగినాయో, వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేశారో వాటి మీద కూడా విచారణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో నివేదికలు